జగన్ టీవీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు లేఖ రాసిన చిన్నారి ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రాన్ని ఆదేశించినందుకు ధన్యవాదాలు టిఆర్ఎస్ పార్టీపై మరోసారి ఈటల వాగ్బానాలు ధర్మానికి అధర్మానికి మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందంటూ వ్యాఖ్య చెన్నూరులో విత్తన ఎరువుల దుకాణాల వ్యాపారులకు అవగాహన సదస్సు నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్న రామగుండం సిపి సత్యనారాయణ పేద ప్రజలకు ఉండగా నిలుస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం కరోనా బాధితుడికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందజేత ఇక డీటెయిల్ చూస్తే దేశంలో పరిస్థితులు న్యాయస్థానాల పనితీరును అవగాహన చేసుకున్న ఓ చిన్నారి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ రాసింది న్యాయస్థానం విధి నిర్వహణ వివరించే చిత్రాన్ని లేఖతో పాటు జత చేసింది సమాజం పట్ల ఆమె చూపుతున్న శ్రద్ధను మెచ్చుకుంటూ సిజిఐ ఆమెకు లేఖను రాయడంతో పాటు భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహుకరించారు త్రిశూర్ కేంద్రీయ విద్యాలయంలో 5వ తరగతి చదువుతున్న లిడ్వీనా జోసెఫ్ ఈ లేఖ రాసింది ఓ ప్రముఖ పత్రికలో భారతదేశంలోని ప్రధాన వార్తలను చదివానని కరోనా వైరస్ వల్ల ఢిల్లీలోనూ మిగతా చోట్ల సంభవిస్తున్న మరణాల పట్ల తాను చాలా ఆందోళన చెందుతున్నానని తెలిపింది కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో సామాన్యుల బాధలు మరణాల పట్ల న్యాయస్థానం సమర్థవంతంగా స్పందిస్తున్నట్లు తనకు వార్తాపత్రికల ద్వారా తెలిసిందని పేర్కొంది ఆక్సిజన్ సరఫరా చేయాలని ఆదేశించి చాలా మంది ప్రాణాలను కాపాడినందుకు తనకు చాలా సంతోషంగా గర్వంగా ఉందని తెలిపింది దేశంలో ముఖ్యంగా ఢిల్లీలో కోవిడ్-19 మహమ్మారిని దానికి సంబంధించిన మరణాలను తగ్గించడంలో న్యాయస్థానం సమగ్ర చర్యలు తీసుకుందని పేర్కొంది ఇందుకు సిజిఐ జస్టిస్ ఎన్వి రమణకు ధన్యవాదాలు చెప్పింది ఈ లేఖతో పాటు లిడ్వీనా ఓ వర్ణరంజితమైన చిత్రాన్ని జత చేసింది దీనిలో న్యాయమూర్తి తన ముందున్న బల్లపై ఉన్న కరోనా వైరస్ని తన చేతిలోని చుత్తితో పారదోలుతున్నట్టుంది లిడ్వీనా రాసిన లేఖలో మే నెలలో సిజిఐ కార్యాలయం చేరింది జస్టిస్ ఎన్వి రమణ సంతోషంతో స్పందిస్తూ ఆమెకు ఓ లేఖ రాశారు ఆమె పంపిన లేఖ చిత్రం తనను చాలా ఆకట్టుకున్నట్టు తెలిపారు కరోనా వైరస్ మహమ్మారి సమయంలో దేశంలో పరిస్థితులను తెలుసుకుంటడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ చూపుతున్నందుకు ఆమెను ప్రశంసించారు నువ్వు చురుకైన సమాచారం స్పష్టంగా తెలిసిన బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఎదుగుతావు జాతి నిర్మాణానికి విశేషంగా కృషి చేస్తావు అని లిడ్వీనాకు రాసిన లేఖలో జస్టిస్ రమణ పేర్కొన్నారు సర్వతోముఖాభివృద్ధి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆమెను దీవించారు ఈ లేఖతో పాటు భారత రాజ్యాంగం పుస్తకాన్ని లిడ్వీనాకు పంపించారు ఈ పుస్తకంపై స్వతస్ఫూర్తితో విత్ బెస్ట్ విషెస్ అని రాసి సంతకం చేశారు ఇక లాక్డౌన్ ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం కరోనా పరిస్థితులపై చర్చించిన అనంతరం మరో 10 రోజులు లాక్డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు ఆంక్షలు సడలింపు ఇస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
కూల్చివేత కార్యక్రమం మానసిక వికలాంగుల స్కూల్ వరకు వచ్చిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు విమర్శించారు. జీవీఎంసీ అధికారులకు మెంటల్ వచ్చిందేమో అర్థం కావడం లేదని, అధికార మదంతో కొంతమంది జీవీఎంసీ అధికారులు విరవీగుతున్నారని వ్యాఖ్యానించారు. సభ్య సమాజం తలదించుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. జీవీఎంసీ అధికారులు మనుషుల పశువుల అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం, ప్రజలార మేల్కొండి వింతైన ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో వచ్చిన ఆదాయాన్ని అంతటిని ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసుల అపర్ణ విషయాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి జబ్బు విశాఖపట్నంకు వచ్చిందని అన్నారు. డాక్టర్ సుధాకర్ని చంపింది ప్రభుత్వమే అని, ఆయన చనిపోయే వరకు ప్రభుత్వం కక్ష సాధింపు చేశారని మండిపడ్డారు. దేశంలో రైతులకి అండగా రైతు పడుతున్నటువంటి కష్టాలకి అండగా ఈరోజు రైతుకు సపోర్టుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్ష చేస్తున్నాం. రైతే రాజు, రైతు ఆధారిత దేశం, రైతే వెన్నెముక అయినటువంటి మన దేశంలో, అందులోనూ ఆంధ్రప్రదేశ్ రైతు ఆధారిత రాష్ట్రం, రైతు వెన్నెముక కలిగినటువంటి రాష్ట్రం, రైతాంగం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం. సుమారు 7 నదులు రాష్ట్రంలో ప్రవహిస్తున్నటువంటి రాష్ట్రం, సస్యశ్యామలమైనటువంటి ఈ రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచంగా ఉంది అని చెప్పడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. మిత్రులారా, 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతిగా ఉంటానని చెప్పి రైతులకు అనేక రకాలైనటువంటి రాయితీలు ఇచ్చి, రైతులకు పంటలు పండించుకునే దానికోసం సహాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 15,000 సంవత్సరానికి రైతుకి పెట్టుబడికి డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 7,500తోటే మాత్రమే ఇచ్చి తన యొక్క వాగ్దానాన్ని మర్చిపోయినటువంటి విషయాన్ని ఒక్కసారి మరలా ఒకసారి గుర్తు చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ దీక్ష చేపడుతున్నాం. భారత అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ రైతులకి అండగా ఉంటుంది అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ మభ్యపెట్టే మాటలు తప్ప రైతులకి చేసింది ఏమీ లేదు. కేవలం మోసం, అడ్వర్టైజ్మెంట్లు, పబ్లిసిటీతోటి కాలం గడుపుతుంది తప్ప వేరేది ఏం లేదు. ఏ రంగం చూసినా కూల్చివేతలు, ఎక్కడ దొరికితే అక్కడ కూల్చేయటం. అసలు ఇది ఎవడిచ్చాడో ఈయనకి నాకు అర్థం కాదు.
ఇక జగనన్న తోడు రెండో విడతలో భాగంగా మొత్తం 370,458 మంది లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అర్హత ఉండి కూడా జాబితాలో పేర్లు నమోదు కాని వారు కంగారు పడాల్సిన పని లేదని, గ్రామ వార్డు వాలంటీర్లు సంప్రదించాలని, లేదా సమీప గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే 3 నెలల్లో పరిశీలించి అర్హులు ఉంటే వెంటనే వారికి కూడా వడ్డీ లేని రుణాలు అందించే ఏర్పాట్లు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. కడప జిల్లా లబ్ధిదారులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. అర్హులు ఉంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతుందని జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పాల్గొన్నారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూసి వారి సమస్యలను జగనన్న తోడు పథకంతో పరిష్కరిస్తున్నారని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ అప్పుల ఊబి నుంచి గట్టించేందుకు వారి కోసం జగనన్న తోడు ద్వారా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారని, చిరు వ్యాపారులకు 10,000 వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారని, గత ఏడాది జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది రుణ సౌకర్యం పొందారని చెప్పారు. ఈరోజు జగనన్న తోడు రెండో విడత మన ప్రీత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరు వ్యాపారాలకు ఆదుకునే దిశగా చేసే కార్యక్రమం ఈవేళ మళ్ళీ వారి అకౌంట్లో 10,000 రూపాయల చొప్పున అమౌంట్ వేయడం జరిగింది. పేద కుటుంబాలు, పేద వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్క వ్యాపారి కూడా వారి వడ్డీ వ్యాపారుల మీద, మరి లోన్స్ మీద, బ్యాంకుల మీద ఆధారపడకుండా వారికి తక్షణ సహాయం అందించి వారి వ్యాపార అభివృద్ధికి, వారి కనీస జీవనాభివృద్ధి కోసం అవసరమైనటువంటి సహాయం అందించే దిశగా 10,000 రూపాయలు వాళ్ళకి సహాయం చేసి వడ్డీ కూడా ప్రభుత్వమే భరించే విధంగా వారికి చేసినటువంటి కార్యక్రమం రెండో విడత కూడా ఈరోజు సహాయం చేయడం జరిగింది. సుమారు 9.5 లక్షల మందికి 905 కోట్ల రూపాయలు రాష్ట్రంలో మరి చిరు వ్యాపారులకు వేయడం జరిగింది. ఇది చాలా అత్యంత అవసరమైనటువంటిది. మరి పేద వ్యాపారస్తులు మరి ప్రైవేట్ వడ్డీలకి పెద్ద ఎత్తున వడ్డీలు కట్టుకుంటూ ఆర్థికంగా నిలదొక్కలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానీకాన్ని కాదుకునే దిశగా ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ అందరూ, ఈ అన్ని వర్గాల ప్రజలు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరి తాలూకా బాగోగులు కూడా నేను చూడాలన్నటువంటి లక్ష్యం ఉన్న ముఖ్యమంత్రి, పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, వేనివల్ల అత్యంత సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా అందరి మన్ననలు పొంది ఈవేళ దేశంలోనే మరి కేవలం అనతి కాలంలోనే 3వ స్థానంలో ఉన్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి, సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా గౌరవ పొందడం జరిగింది. ఇంకా 3 ఏళ్ల పాలన మనకి ఉంది. ఇంకా
ఐదు సంవత్సరాల్లోనే మేమందరం ఆశిస్తున్నాం. దేశంలోనే మొదట సమర్థవంతమైన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆయన అన్ని ముందు జాగరూకతతో ముందు చూపుతో భవిష్యత్తులో మనకు అవసరాలను కూడా గుర్తుపెట్టుకొని మరి ఈవేళ ఆయన చేస్తున్నటువంటి పాలన మనందరం వేలంలా పోడుకునే పరిస్థితి. అలాగే ప్రయారిటీస్ ఈ ప్రభుత్వం వ్యవసాయం విద్య వైద్యం ప్రధాన అంశాలుగా తీసుకొని ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి పరుగుపెట్టించినటువంటి ముఖ్యమంత్రి. అలాగే విద్య అత్యంత ప్రధానమైనది. కేరళ టీఆర్ఎస్ పార్టీపై మరోసారి వాగ్బానాలు సంధించారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. కమలాపురంలో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన, త్వరలో హుజూరాబాద్ కేంద్రంగా ధర్మానికి అధర్మానికి మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగబోతున్నట్టు వ్యాఖ్యానించారు. కేసీఆర్ కి బుద్ధి చెప్పేందుకు హుజూరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. హుజూరాబాద్ నుంచే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగరవేస్తారని, అక్రమ సంపాదనతో ఓటర్లను మభ్యపెడుతున్నారన్నారు. అధికార పార్టీ నేతల కుట్రను ఇక్కడి ప్రజలు తిప్పికొడతారన్నారు. ప్రగతి భవన్ స్క్రిప్ట్ ను చదివి వారిపై తాను మాట్లాడనని, వారి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసన్నారు. జైత్రయాత్ర కానిపర్తి కమలాపూర్లో మా ఆడబిడ్డలు, మా యువ కిశోరాలు, మా ప్రజలంతా కూడా, బిడ్డ నీకు అన్యాయం జరిగింది, 19 సంవత్సరాల కాలం పాటు గులాబీ జెండాను తెలంగాణ ఉద్యమాన్ని గుండెలో పెట్టుకొని కాపాడుకుంటే ఇవాళ తెలంగాణ ద్రోహులని, తెలంగాణకు మోసం చేసిన వాళ్ళని పక్కకు పెట్టుకొని కష్టకాలంలో అండగా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి నీలాంటి బిడ్డకి ద్రోహం చేయడం అనేది కేసీఆర్కు తగింది కాదు. రేపు రాబోయే కాలంలో నీ రాజీనామా తర్వాత వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారికి తప్పకుండా బుద్ధి చెప్పి తీర్థం. 100 కోట్ల రూపాయలతో, అక్రమంగా సంపాదించిన 100 కోట్ల రూపాయలతో నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గొర్రెల మందల మీద తోడేలు పడ్డట్టుగా 20 సంవత్సరాలుగా నీ వెంట ఉన్న నాయకుల మీద, ప్రజల ఓటుతో గెలిచినటువంటి ప్రజాప్రతిల మీద దాడి చేస్తూ ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసినా, వాళ్ళు దాడులు చేసినా, వాళ్ళు మనుషుల్ని కొనుక్కునే ప్రయత్నం చేసినా ప్రజల్ని మాత్రం ఎవడు కొనలేడు. 20 ఏళ్ళ చరిత్రలో మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకున్నాం. మీరు కూడా నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయిస్తే డీలర్లు యజమానులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని మంచిర్యాల జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ హెచ్చరించారు. చెన్నూరులోని ఓ ఫంక్షన్ హాల్లో జేవూర్ సబ్ డివిజన్ కు సంబంధించిన విత్తన ఎరువుల దుకాణాల వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం సిపి మాట్లాడుతూ, నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారినైనా ఉపేక్షించనన్నారు. చెన్నూరు మండలం తహసీల్దార్ గారికి కూడా వేదిక పైకి రావాల్సి కోరుతున్నాం. వచ్చిన రెవెన్యూ అఫీషియల్స్, ఇన్పుట్ డీలర్స్, ఇక మిగతా పెద్దలందరికీ నమస్కారం. విలేకరులందరికీ కూడా నమస్కారం. ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపై చేసింది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా రైతులు చాలా సుభిక్షంగా ఉండాలి, దానికి ప్రభుత్వం ఎన్నంటే ఉండి ఆయన చాలా అభివృద్ధి చెందడంలో ప్రధాన పాత్ర వహించాలి, పరిపాలన వ్యవస్థ కూడా దానికి సహకరించాలి అని చెప్తూ ఉంటారు. దాని తగ్గట్టుగానే మన ఏసీపీ గారు చెప్పినట్టు 15 రోజుల క్రితం సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఈ నకిలీ సీడ్స్ వల్ల రైతులు ఏ విధంగా ఇబ్బంది పడతారు, ఎంత ఇబ్బందులు గురి అయ్యి మళ్ళీ ఎంత అపార నష్టాన్ని చూడగొంటున్నారు, అట్లా
హెర్బిసైడ్ టాలరెన్స్ అదే గ్లైఫోసెట్ టాలరెన్స్ అంటారు బీటీ3 అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు మీరు అంతా తెలుసు ఈ కాటన్ ఇది ఈ బీటీ3 करोना బాధితులను ఆదుకోవాలన్న సంకల్పంతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం కాచం ఫౌండేషన్ వి3 న్యూస్ సౌజన్యంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల పంపిణీ పేదల పాలిట పెన్నిదిగా మారింది. తాజాగా ప్రవీణ్ కుమార్ అనే బాధితుడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక కూడా డాక్టర్లు ఆయనకు మరికొన్ని రోజులు ఆక్సిజన్ అవసరం ఉంటుందని సూచించడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో సన్నిహితుల సూచనతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణను సంప్రదించగా తక్షణమే స్పందించిన ఆయన లయన్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం క్లబ్ మెంబర్ కాచం సాయి చేతుల మీదుగా బాధితుడు కుటుంబానికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందజేయడం జరిగింది. దీంతో ప్రవీణ్ కుటుంబం కాచం సత్యనారాయణ గుప్తా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని కొయ్యగుట్ట చౌరస్త వద్ద భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ఆధ్వర్యంలో జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలంటూ రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకవైపు ప్రభుత్వం పంట మార్పిడి చేయాలని చెబుతూనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని దీంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. వెంటనే బాన్సువాడ జుక్కల్ ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో వేల క్వింటాళ్లలో ఉన్న జొన్నలను రైతుల నుండి కొనుగోలు చేయాలని చెప్పారు. లేదంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గ్రామాల్లో తిరగకుండా చేసే అవకాశాలున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 60 ఏళ్లలో 60 రూపాయల పెట్రోల్ ధర ఉంటే బీజేపీ ప్రభుత్వం 6 సంవత్సరాల్లో 100 రూపాయలు చేసి పేద ప్రజలు ఇబ్బందులు గురిచిస్తున్నదని ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లెడ్డి రామరెడ్డి అన్నారు. పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా చైతన్యపురిలో కార్యక్రమం చేపట్టారు. అసలే కరోనాతో పేద ప్రజలు దిక్కుతోచిన పరిస్థితిలో ఉంటే రోజు రోజుకు పెట్రోల్ ధరలు నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్య ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. పెట్రోల్ ధరలపై 11 రోజుల పాటు 11 డివిజన్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. పెరుగుతున్న ధరలపై రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించుకోలేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదే కాదు
గ్యాస్ ధర మరి 60 రూపాయలున్న పెట్రోల్ డీజిల్ ధరలో ఈరోజు 100 రూపాయలు ఈరోజుతో చేరుకున్నదంటే మోడీ ప్రభుత్వం పేద ప్రజల మీద ఏ విధంగా మరి ధరలు పెంచుతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు పప్పులు ఉప్పులు ప్రతిదీ కూడా నాలుగింతల రేట్లు అయితే కూడా ఏ ఒక్క రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నియంత్రణ లేకుండా ఒక్క రోజు దీని మీద ఆలోచన కూడా చేయట్లేదు, ఎక్కడ మాట్లాడట్లేదు. ఈ రోజు పెట్రోల్ లో 100 రూపాయల పెట్రోల్ అయితే 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. మరి ఆ 40 రూపాయల రాష్ట్ర ప్రభుత్వం అన్న సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తున్నా. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గ్యాస్ మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద వేరే రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా సబ్సిడీ ఇచ్చి ఇక్కడ ధరలు పెరగనియకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కాపాడిందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అందుకనే ఈ రోజు నుండి 11 తారీఖు వరకు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 11 డివిజన్లలో మా డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా మన పోటీ చేసిన నాయకులు, కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి మరి 11 తారీఖు నాడు ఇక ఒకే దేశం ఒకే పన్ను అన్న బీజేపీ జీఎస్టీ పరిధిలోకి చమురు ధరల్ని తేవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో అనునిత్యం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను కోరుతూ బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకపోయినా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు అనునిత్యం పెంచుతూ పేద ప్రజలపైన భారం మోపుతుందన్నారు. ఒకే దేశం ఒకే పన్ను అన్న బీజేపీ జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ధరలు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ ధరలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా మేడ్చల్ పట్టణంలోని వివేకానంద కూడలి వద్ద దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడ్చల్ జిల్లా రూరల్ బీజేపీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రసంగించారు. దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఫ్రీ వ్యాక్సినేషన్ మరియు దీపావళి వరకు సుమారు 80 కోట్ల కుటుంబాలకు రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వనుందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యాంశాలు మరోసారి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు లేఖ రాసిన చిన్నారి. ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రాన్ని ఆదేశించినందుకు ధన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీపై మరోసారి ఈటెల వాగ్బానాలు. ధర్మానికి అధర్మానికి మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందంటూ వ్యాఖ్య. చెన్నూరులో విత్తన ఎరువుల దుకాణాల వ్యాపారులకు అవగాహన సదస్సు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్న రామగుండం సిపి సత్యనారాయణ. పేద ప్రజలకు అండగా నిలుస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం. కరోనా బాధితుడికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందజేత.
टीवी बुलेटिन अपडेट्स कीप वाचिंग वी3 न्यूज़ लक्ष्यम समाज हित नमस्कार।